दाचेपल्ली मंडलम पेदगार्लपाडु माजी सर्पंची वरुसगा नालुगु सार्लु आ ग्रामानिकी सर्पंचिगा व्यवहरिंचिन टीडीपी सीनियर नायकुलु अदे विधंगा प्रमुख कापु नायकुलु पुरंशेट्टी अंकुल गारिनी मूडव तारीख सायंत्रं దాచేపల్లిలో గొంతు కోసి చాలా దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. ఆ గ్రామంలో 25 సంవత్సరాలుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామంలో మంచి పేరు తెచ్చుకొని పల్నాడులో మంచి పేరు తెచ్చుకొని ఇది చూడలేని వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి ప్రోత్సాహంతోని దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి సహకారంతోని ఈ హత్యని చేయటం కూడా జరిగింది. కేవలం అసూయ ద్వేషం మంచి పేరు తెచ్చుకున్నాడు గ్రామంలో అది పల్నాడులో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడని ఒక ద్వేషంతోని మాత్రమే ఈ హత్య చేయటం కూడా జరిగింది. ఈ హత్యని తెలుగుదేశం పార్టీ పల్నాడు ప్రజలు తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. దుర్మార్గమైన పాశవికమైన అనాగరికమైన ఈ హత్య పల్నాడు ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది నాలుగో హత్య. సంవత్సరం క్రితం దాచేపల్లి మండలం బట్రపాలెం గ్రామంలో రాజానాయక్ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని దారుణంగా చంపితే సంవత్సరం అయినా ఒక్క ముద్ద ఆయన కూడా పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు సంవత్సరం అయినా కానీ. 6 నెలల క్రితం గురజాల మండలం అంబాపురంలో దోమతోటి విక్రమ్ అనే ఒక తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడిని అప్పటి గురజాల సీఐ దుర్గాప్రసాద్ సహకారంతో హైదరాబాద్లో ఉండి పిలిపించి 15 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి స్టేషన్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే దారి కాచి దారుణంగా చంపితే 20 మంది మీద ఎఫ్ఐఆర్ ఇస్తే కేవలం 6 గురిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. దాచేపల్లి మండలం నారాయణపురంలో 4 నెలల క్రితం ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ని ప్రశ్నించినందుకు 5 గురు వడ్డెర కార్మికుల్ని వడ్డెర సోదరుల్ని దారుణంగా కాసు మహేష్ రెడ్డి అనుచరులు ఒక బయ్యన్న అనే వ్యక్తి నర్సాపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతనితోని అతని అనుచరులతోని 5 గురిని కత్తులతోని పొడిసి పేగులు బయటికి లాగి దారుణంగా కూడా చేయడం జరిగింది. దానిలో నేలకంట బాబు అనేక వడ్డెర కార్మికుడు వడ్డెర సోదరుడు చనిపోవడం జరిగింది. ఆ కేసులో 14 మంది మీద ఎఫ్ఐఆర్ ఇస్తే కేవలం 4 గురిని మాత్రమే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇది పురంశెట్టి అంకుల్ది 4 హత్య. ఇవి కాక పిన్నెల్లి మాచవరం మండలంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు చలో పిన్నెల్లి కార్యక్రమం కూడా ఇచ్చి బయట ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని గ్రామంలో పంపించాలంటే ఆ రోజు తాత్కాలికంగా తీసుకెళ్ళి మరలా నెల రోజుల్లోనే బయటకు పంపించారు పోలీసు వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ఆ గ్రామంలో 40 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాళ్ళు చేతులు విరగొట్టారు. 40 మందిని 4 మహిళల్ని రేప్ చేశారు పిన్నెల్లి గ్రామంలో. 1000 ఎకరాలు పొలాలు వేసుకొనియకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తుల పొలాలు వేసుకొనియకుండా సాగు చేసుకొనియకుండా బీడు భూములుగా పెట్టారు 1000 ఎకరాలు పిన్నెల్లి గ్రామంలో. అదేకాకుండా ముత్యాలంపాడు కానీ జోలకల్లు కానీ తుమ్మల చెరువు కానీ గుత్తికొండ కానీ పందిటివారిపాలెం కానీ కోనంకి కానీ ఇలా ఒక 10 గ్రామాల్లో ఇంకొక 40 మందిని కొట్టారు. కాళ్ళు చేతులు విరగొట్టడం గ్రామాల నుంచి పంపించడం కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి
కేసు ఇవ్వడానికి వెళ్తే మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు ఊళ్ళో మీరు వెళ్ళిపోండి అన్నారు తప్పితే ఎక్కడ కూడా కేసు కూడా తీసుకోలేని దైర్యమైన పరిస్థితి ఈ రోజు పల్నాడులో ఉందని చెప్పుకోవడం మీకు తెలియజేస్తా ఉన్నాను।